హలో ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. సో వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా ఛానల్. ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరు పక్కనే బెల్ ఐకన్ కనబడుతుంది, సో అది ప్రెస్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మనం మెన్సురేషన్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే 100 క్వశ్చన్స్ సిరీస్ ఉందో, సో అది మనం కంటిన్యూ చేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో కనుక చూస్తే ప్రీవియస్ వీడియోస్ వరకు మనకి 64 క్వశ్చన్స్ అనేది కవర్ చేశాను. ఈ వీడియోలో ఒక 8 to 10 క్వశ్చన్స్ అనేది కవర్ చేస్తాను. సో ఈ వీడియోలో మనం క్వశ్చన్స్ అనేది చూద్దాం. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నారో దాంట్లో నాది జీజేఏ వినోద్ అని చెప్పి ఉంటుంది, జీజేఏ వినోద్ అని చెప్పి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి. సో దాంట్లో ఫాలో అవ్వండి. దీంట్లో కనుక మనకి ఎక్కువ మంది ఫాలో అయితే కనుక నేను ఎవ్రీ సండే నేను లైవ్ పెట్టేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో క్లారిఫికేషన్ అనేది మీకు ఇస్తాను. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి. అలాగే మ్యాక్సిమం యూట్యూబ్లో కూడా ట్రై చేస్తాను నేను డైరెక్ట్గా లైవ్తో ఎవ్రీ వీక్లీ వన్స్ అయినా మీకు ఇంటరాక్ట్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. సో మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇది వచ్చేసి పార్ట్ 15 వీడియో. ప్రీవియస్ వీడియోస్ అయితే ఎవరైతే చూడలేదో బేసిక్ వీడియోస్ కానివ్వండి, అలాగే ప్రీవియస్ ఆల్మోస్ట్ 64 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ క్వశ్చన్స్ కానీ ఎవరైతే చూడలేదో సో అది తప్పకుండా చూడండి. వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే ఆల్జిబ్రాకి సంబంధించిన ప్లేలిస్ట్ మరియు అలాగే ట్రిగనోమెట్రీకి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా లింక్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అక్కడ క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. సో లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి జీజేఏ వినోద్. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. సో మనం నిన్న ఆల్రెడీ మనం సిలిండర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది చేశాము. ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేది మిస్ అయ్యాయి. ఒకసారి మనం క్వశ్చన్స్ చూసిన తర్వాత మనం కోన్స్ అనే టాపిక్ మీద మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 65. ఇది మనం సిలిండర్కి సంబంధించి ఒక 3 to 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసిన తర్వాత నేను కోన్ అనే టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఎయిట్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 12 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్? సెవెన్ సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, 6.5 సెంటీమీటర్స్, 5.5 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ స్పియర్ ఉందని చెప్పి మనకి ఈ స్పియర్లో కూడా కవర్ చేయొచ్చు. దీని ఈ క్వశ్చన్ బేసిక్గా మనకి సిలిండర్ మరియు స్పియర్ ఈ రెండు టాపిక్స్ బేస్ చేసుకుని ఉన్న కొన్ని క్వశ్చన్స్ కూడా, మిక్స్డ్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాము. సిలిండర్లో కానివ్వండి, స్పియర్లో కానివ్వండి, ప్రతి టాపిక్లో ఉంటుంది ఇలాంటి క్వశ్చన్స్ అనేవి. సో క్వశ్చన్ చూస్తే ఈ సాలిడ్ మెటాలిక్ స్పియర్ ఆఫ్ రేడియస్ 8.4 సెంటీమీటర్స్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇన్ టు ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 12 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్? ఈ విధంగా ఒక డయాగ్రామ్ నుంచి ఇంకొక డయాగ్రామ్కి రీకాస్ట్ లేదా రీసైజ్ లేదా మనకి ఏ విధంగా అయితే మౌల్డ్ చేస్తున్నాడో ఒక డయాగ్రామ్ నుంచి ఇంకొక డయాగ్రామ్కి. ప్రీవియస్ నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో వీటి మీద నేను చెప్పడం జరిగింది. ఒక డయాగ్రామ్ నుంచి ఒక షేప్ నుంచి ఇంకో షేప్కి రీకాస్ట్ చేస్తున్నప్పుడు వాటి యొక్క వాల్యూమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈక్వేట్ చేయమని నేను చెప్పాను. సేమ్ లాజిక్ ఇక్కడ మనకి అప్లై అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్పియర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటిది?
4/3 πr³. అండ్ అలాగే సిలిండర్, సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటిది మనకి πr²h. ఇక్కడ స్పియర్ నుంచి సిలిండర్కి రీకాస్ట్ అంటే స్పియర్ నుంచి సిలిండర్ లాగా కన్వర్ట్ చేస్తున్నాడు కాబట్టి వాటి యొక్క వాల్యూమ్స్ అనేది మనకి మారవు కాబట్టి ఈక్వల్ చేస్తున్నాం. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో వాటి వాల్యూస్ అనేది రీప్లేస్ చేయండి. సో ఇక్కడ పై డైరెక్ట్గా నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ ఆర్ క్యూబ్, ఈ ఆర్ వచ్చేసి మనకి స్పియర్కి సంబంధించింది, ఇక్కడ ఈ ఆర్కి వచ్చేసి మనకి సిలిండర్కి సంబంధించింది, రెండు ఈక్వల్ అని చెప్పి క్యాన్సిలేషన్ చేయకండి. సో ఇక్కడ 4/3, మనకి స్పియర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు, 8.4 ఇచ్చేసాడు. సో నేను ఏం రాస్తానంటే 8.4 × 8.4 × 8.4, ఎందుకంటే ఆర్ క్యూబ్ కాబట్టి. దట్ ఈజ్ ఈక్వల్ టు సిలిండర్ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు మనకి, 12 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. 12 × 12 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి హైట్ ఆఫ్ సిలిండర్ కనుక్కోమంటుంది కాబట్టి హెచ్ కనుక్కోవాలి మనం. సో ఇక్కడ చూసుకుంటే 3 1s 3 2.8s. సో 28 × 3 చేస్తే మనకి 84 వస్తుంది. సో జస్ట్ పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టేసుకున్నాం. అండ్ అలాగే 12 1s 12 7s ఎంత మనకి 84, కాబట్టి ఇక్కడ 8.4 ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 0.7 అవుతుంది. అదేవిధంగా 12 1s 12 7s 84 కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0.7. సో ఫైనల్గా హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 4 × 2.8 × 0.7 × 0.7 అంటే 7² 7² అంటే మనకి 49. ఇక్కడ నెంబర్ తర్వాత డిజిట్ నెంబర్ తర్వాత అంటే ఒక డాట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటాయి, అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 0.49 అని చెప్పి రాసుకోవచ్చు × 0.49. దీనికి సింప్లిఫై అవ్వడానికి నియరెస్ట్గా నీకు ఈ విధంగా ఉంది 0.5 అని చెప్పి రాసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది 4 × 2.8 × 0.5. సో అప్పుడు మనకి 4 × 0.5 అంటే మనకి 2 అవుతుంది, ఫైనల్గా 2 × 2.8. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 2.8 అంటే మనకి నియరెస్ట్గా హైట్ అనేది మనకి 5.6 లేదా 5.6 కంటే తక్కువ, కొంచెం మైక్రో డిఫరెన్స్ ఉంటుంది. సో హైట్ వచ్చేసి మనకి 5.6 లేదా దానికంటే 5.6 కంటే తక్కువ, 5.5 ఈ మధ్యలో మనకి ఉంటుంది. ఆప్షన్ చూసుకుంటే మనకి ఒకే ఒక ఆప్షన్ అవైలబుల్ ఉంది, అది 5.5. లేదా మీరు కంప్లీట్గా సింప్లిఫై చేయండి సరిపోతుంది. నేను నియరెస్ట్గా 0.49 నియరెస్ట్గా 0.5 తీసుకున్నాను నేను. సో 0.5 × 4 అంటే మనకి 2 వస్తుంది, 2 × 2.8 అంటే మనకి 5.6, 5.6 లేదా 5.6 కంటే తక్కువగా ఉన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 66, సిలిండర్స్కి సంబంధించిన ఇంకో ప్రాబ్లం. ఏ సిలిండర్ 84 సెంటీమీటర్స్ లాంగ్ ఈజ్ మేడ్ ఆఫ్ స్టీల్. నెక్స్ట్, ఇట్స్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ డయామీటర్స్ ఆర్ 10 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. వాట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్టీల్ ఇన్ ద సిలిండర్? ఇన్ ఆప్షన్ 10⁻³ మీటర్ క్యూబ్లో చెప్పమంటున్నాడు. మనకి ఆప్షన్స్ వచ్చేసి 2.112, 2.376, 4.752, 9.504. సో ఏ సిలిండర్ 84 సెంటీమీటర్ లాంగ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ స్టీల్,
Its external and internal diameters are 10 centimeters and 8 centimeters respectively. What is the volume of the steel in the cylinder? So manaki cylinder ee vidhanga teeskunte so internal diameter, internal diameter ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? ఇంటర్నల్ డయామీటర్ అంటే మనకి 2R అనమాట, ఫ్రమ్ డయామీటర్ 2R. దీని యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్. అంటే ఫైనల్గా రేడియస్ ఎంత వస్తుంది? 5 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. ఇంటర్నల్ రేడియస్ వచ్చేసి మనకి ఎంత? 5 సెంటీమీటర్స్. అండ్ అలాగే ఎక్స్టర్నల్, దట్ ఈస్ ఈక్వల్ 2R, ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీని నుంచి రేడియస్ ఏమొస్తుంది? 4 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. ఇట్స్ ఎక్స్టర్నల్. సో మనకి ఇది ఈ 5N అనేది మనకి ఎక్స్టర్నల్ డయామీటర్, అలాగే ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ డయామీటర్. సో ఎక్స్టర్నల్ డయామీటర్ 10 ఇచ్చాడు, దాని నుంచి రేడియస్ 5 వచ్చేసింది. ఇంటర్నల్ డయామీటర్ 8 ఇచ్చాడు, దాని యొక్క రేడియస్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ వచ్చేసింది. అంటే మనకి చూసుకుంటే ఇంటర్నల్ డయామీటర్ మనకి 4 సెంటీమీటర్స్, అలాగే ఎక్స్టర్నల్ డయామీటర్, ఎక్స్టర్నల్ డయామీటర్ అంటే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా దీని చుట్టూ స్టీల్తోని ఈ విధంగా మనకి ఒక డయాగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది అంటున్నాడు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్ట్రా 1 ఉన్నట్టు, అంటే టోటల్గా చూసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీని యొక్క రేడియస్ అనేది 5 సెంటీమీటర్స్ ఉంది అంటున్నాడు. సో అయినా వాల్యూమ్ ఆఫ్ ద స్టీల్ ఈ సిలిండ్రికల్ షేప్లో ఉన్న డయాగ్రామ్ ఏదైతే షేప్ అయితే ఏదైతే స్టీల్తో తయారు చేశాడో దానికి సంబంధించిన స్టీల్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. సో స్టీల్ యొక్క వాల్యూమ్ అంటే మనకి ఇది వస్తుంది, మనకి ఈ ఏరియాలో ఉంది వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి స్టీల్. ఒక కంప్లీట్ సిలిండ్రికల్ డబ్బా తీసుకుంటే దాని చుట్టూ మనకి ఒక సిలిండర్ మనకి స్టీల్తో డబ్బాని తయారు చేశాడు అంటున్నాడు. సో మనకి దాని యొక్క ఎక్స్టర్నల్ డయామీటర్ లేదా ఎక్స్టర్నల్ రేడియస్ వచ్చేసి మనకి 5 సెంటీమీటర్స్, ఇంటర్నల్ రేడియస్ వచ్చేసి 4 సెంటీమీటర్. ఈ డబ్బా ఏదైతే మనకి సిలిండ్రికల్ డబ్బా ఏదైతే స్టీల్తో తయారైందో ఆ స్టీల్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. స్టీల్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నప్పుడు మనకి ఏం చేస్తాం? ఎక్స్టర్నల్ వాల్యూమ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇంటర్నల్ వాల్యూమ్ కనుక తీసేసినట్లయితే ఈ థిక్నెస్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకి స్టీల్ అంటాం మనం. ఈ స్టీల్ యొక్క వాల్యూమ్ రావడం అనేది జరుగుతుంది, స్టీల్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ రావడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ సిలిండర్ వాల్యూమ్ మైనస్ ఇంటర్నల్ సిలిండర్ వాల్యూమ్ అని చెప్పి తీసుకుంటున్నాం. సో ఇది ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? వాల్యూమ్ ఆఫ్ ద స్టీల్ ఇన్ సిలిండర్, ఆ సిలిండర్లో ఉన్న స్టీల్ ఏదైతే ఉంటుందో దాని యొక్క వాల్యూమ్ రావడం జరుగుతుంది. వాల్యూమ్ ఆఫ్ స్టీల్ ఇన్ సిలిండర్, సిలిండర్లో ఉన్న స్టీల్ యొక్క వాల్యూమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఎక్స్టర్నల్ సిలిండర్ వాల్యూమ్కి, మనకి సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటిది మనకి ఇక్కడ? పై ఆర్ స్క్వేర్ హెచ్. సో R1 H1 అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇది వచ్చేసి పై ఆర్ స్క్వేర్ హెచ్, ఇది ఇక్కడ R2 H2 అనుకుంటున్నాను నేను. సో మనకి ఆల్రెడీ ఇక్కడ రేడియస్ అనేది మనకి తెలుసు. సో పై కామన్ తీస్తున్నాను. పై అంటే మనకి 22/7 ఇంటూ R1 స్క్వేర్. R1 స్క్వేర్ అంటే మన ఎక్స్టర్నల్ రేడియస్ ఎంత మనకి? 5 స్క్వేర్ అంటే మనకి 25 ఇంటూ మనకి దీని యొక్క హైట్ అనేది ఏంటిది మనకి ఇక్కడ? హైట్ వచ్చేసి మనకి 84 సెంటీమీటర్స్. సో కంప్లీట్ సిలిండర్ యొక్క హైట్ వచ్చేసి మనకి 84 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. సో నేను 84 కూడా కామన్ తీసేస్తున్నాను బయటికి, ఎందుకంటే రెండింటిలో హైట్ అనేది మనకి కామన్ ఉంది కాబట్టి. ఇంటూ మైనస్ R2 స్క్వేర్, రేడియస్ ఎంత వచ్చింది? ఇంటర్నల్ రేడియస్ 4 వచ్చింది. 4 స్క్వేర్ అంటే మనకి 16. సో 22 ఇంటూ ఇక్కడ చూడండి 7 1s 7 2s క్యాన్సిల్ అయిపోతుంది. 22 ఇంటూ 12 బ్రాకెట్లో ఏమొస్తుంది? 25 మైనస్ 16 అంటే 9 వస్తుంది మనకి. సో
ఇక్కడ చూడండి ఇప్పుడు 22 into 9 ఎంత మనకి 108, 22 into 108. సో మనకి ఆప్షన్లలో చూడండి, యూనిట్ జడ్జెస్ ద్వారా సాల్వ్ చేస్తే 2 into 8 ఎంత మనకి 16 అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది మనకి 6 రావడం జరుగుతుంది. సో మనకి ఆప్షన్లో 6 అనేది ఎక్కడ ఉంది, ఒకటే ఒక ఆప్షన్ దగ్గర ఉంది, ఆప్షన్ బి దగ్గర ఉంది, కాబట్టి అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇంకా మీరు కంప్లీట్గా మనకి ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడని చెప్పి అడిగితే మనకి కంప్లీట్ సాల్వ్ చేయండి. సో మనకి 2 times చేసామనుకోండి ఎంత వస్తుంది, 216 వచ్చేస్తుంది. 20 times మనకి 2 times చేస్తే 216, సో 6 ఉంటుంది, 21 అలానే ఉంటుంది. నెక్స్ట్ మనకి సో 2 times చేసేంత మనకి 216, 20 times అన్నాడు అనుకోండి 0 పెట్టేస్తే మనకి 20 times అయిపోతుంది. 20 times ఇక్కడ 2 times కాబట్టి 216 యాడ్ చేస్తున్నాను. సో 6732. సో కంప్లీట్గా దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది మనకి ఇక్కడ, 2376. 2376 ఏమవుతుంది ఇక్కడ మనకి, సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది. కాకపోతే మనకి ఏ విధంగా అడిగాడు, మీటర్ క్యూబ్లో అడిగాడు. సో సెంటీమీటర్ని మనకి మీటర్ క్యూబ్లో కన్వర్ట్ చేయాలి అంటే మనకి ఏ విధంగా ఉంటుంది, 1 meter ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 100 centimeters అవుతుంది మనకి. అంటే ఇది సెంటీమీటర్లో ఉంది, దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఆల్రెడీ క్యూబ్ ఉంది. సో డివైడెడ్ బై ఏం చేస్తాం మనం, యాక్చువల్గా ఈ విధంగా ఉందనుకోండి, 2376 సెంటీమీటర్స్ ఉంటే దీన్ని మీటర్లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 100 వేసుకొని మనం మీటర్లో కన్వర్ట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏమో సెంటీమీటర్ క్యూబ్ ఉంది కాబట్టి 100 పవర్ 3 చేయాలి. సో డివైడెడ్ బై, సో దీన్ని కంప్లీట్గా మనం ఏ విధంగా చేస్తామంటే 2376 డివైడెడ్ బై 100 పవర్ 3 ఇక్కడ వచ్చేసి మీటర్ క్యూబ్ అవుతుంది మనకి. సో ఇక్కడ వచ్చేసి 100 పవర్ 3 అంటే 10 పవర్ 6 వస్తుంది మనకి, ఎందుకంటే 10 square cube. సో 10 పవర్ 6 ఉంది, మీదికి వెళ్తే ఏమవుతుంది, 2376 10 పవర్ -6 మీటర్ క్యూబ్. ఒక 10 పవర్ -6 లోపలికి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2.376 10 పవర్ -3 మీటర్ క్యూబ్. సో క్వశ్చన్లో కూడా అదే అదే కదా మనకి, 10 పవర్ -3 మీటర్ క్యూబ్లో చెప్పాలి అంటే 2.376. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. లేదా ఇక్కడనే యూనిట్ డిజిట్ ద్వారా చేస్తా అంటే మనకి 2 into 8 అంటే 6. సో 6 అనేది మనకి ఒకటే ఒక ఆప్షన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడనే అయిపోతుంది. ఒకటి కాబట్టి మోర్ దెన్ 1 ఆప్షన్లో ఉంది కూడా కంప్లీట్ సొల్యూషన్ చేయాల్సి వస్తుంది. ఆఫ్ రేడియస్ ఆఫ్ ద బేస్ అండ్ ద హైట్ ఆఫ్ ఏ రైట్ సాలిడ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఈస్ 2:3. ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ ఈస్ 202.125 cm³ then its total surface area is, so option వచ్చేసి 192.5 cm² 154 cm² 168 cm² 115.5 cm². సో క్వశ్చన్ చూడండి, కొంచెం లెంతీగా ఉంటుంది. సో సింపుల్గా చెప్పేస్తాను మీకు, ద రేషియో ఆఫ్ రేడియస్ ఆఫ్ ద బేస్ అండ్ ద హైట్ ఆఫ్ ఎస్ సిలిండర్ ఈస్ 2:3. ఇఫ్ ఇట్స్ వాల్యూమ్ ఈస్ 202.125 cm³ దెన్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈస్. సో ఇక్కడ మనకి సిలిండర్ ఇచ్చేసాడు. సో సిలిండర్ యొక్క హైట్కి అలాగే రేడియస్కి మధ్య రేషియో ఎంత ఇచ్చాడు, 2:3. సో ఇది తెలియదు కాబట్టి 2x:3x అనుకుందాం మనం. డైరెక్ట్గా 2:3 అని చెప్పి 2, 3 తీసుకొని సబ్స్టిట్యూట్ చేయకండి, ఇది రాంగ్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో అది మనకి రేషియోలో ఇచ్చాడు కాబట్టి ఎగ్జాక్ట్ వాల్యూస్ అనేది మనకి తెలియదు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఇచ్చేసాడు π r² h, ఎంత ఇచ్చాడు, 202.125. సో 202.125
సో 22/7 ఇంటూ ఆర్ రేడియస్ ఎంత ఉంది 2x టైమ్స్ ఉంది స్క్వేర్ కాబట్టి మనకి 4x² అవుతుంది అలాగే హైట్ ఎంత ఉంది మనకి 3x ఉంది దట్ ఈస్ ఈక్వల్ 202.125 సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి 3 1s 3 6s 18 ఇక్కడ 2 ఉంటుంది 3 7s 21 ఇక్కడ 1 మిగులుతుంది 11 3 3s 9 ఇక్కడ 2 మిగులుతుంది 22 మళ్ళీ 3 7s 21 ఇక్కడ 1 మిగులుతుంది 5 సో ఫైనల్ 67375 వచ్చేసి ఇక్కడ డాట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఉండాలి మనకి సో డాట్ తర్వాత 3 డిజిట్స్ సో ఫైనల్గా 22/7 ఇంటూ 4x² ఇంటూ x³ అవుతుంది మనకి ఇంటూ x³ దట్ ఈస్ ఈక్వల్ 67.375 సో ఇప్పుడు చూడండి 11తో క్యాన్సిల్ చేస్తాను నేను సో 11తో క్యాన్సిల్ అవుతుందో చెక్ చేయండి ఏ విధంగా చెక్ చేస్తాం 6+3 9 9+5 14 ఇక్కడ 7+7 14 సాటిస్ఫై అవుతుంది సో ఈ నెంబర్ అనేది 11తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది 11 2s 11 6s 66 ఇక్కడ 1 మిగులుతుంది 13 11 1s 11 ఇక్కడ 2 మిగులుతుంది 11 2s 22 ఇక్కడ 5 మిగులుతుంది 5 టైమ్స్ పోతుంది సో ఇక్కడ డాట్ తర్వాత 3 డిజిట్స్ కాబట్టి ఇక్కడ మనకి డాట్ తర్వాత 3 ఉండాలి సో 6.125 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏమైంది 2 × 4 8x³ దట్ ఈస్ ఈక్వల్ 6.125 × 7 సో 6.125 × 7 దీన్ని మల్టిప్లై చేయండి సో మల్టిప్లై చేసి ఏమొస్తుంది 7 × 5 35 ఇక్కడ 3 మిగులుతుంది 7 × 4 14+3 17 ఇక్కడ 1 మిగులుతుంది నెక్స్ట్ 7 × 1 7+1 8 నెక్స్ట్ 7 6s 42 ఇక్కడ మనకి డాట్ తర్వాత 3 ఉండాలి సో ఇక్కడ డాట్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి సో ఇది వచ్చేసి 8x³ సో ఫైనల్గా x³ ఈజ్ ఈక్వల్ టు 4 × 8 75/8 లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ 42.875 సో డాట్ పక్కన పెట్టేసేయండి 42,875 ఆ నెంబర్ అనేది 42,875 సో నెంబర్ అనేది 5తో ఎండ్ అవుతుంది ఇది వచ్చేసి క్యూబ్త్ రూట్లో ఉంది సో పర్ఫెక్ట్ క్యూబ్ కనుక్కోవాలి అంటే లాస్ట్ డిజిట్ మనకి 5కి క్యూబ్ చేసి ఏమొస్తుంది 125 అంటే యూనిట్ డిజిట్ అనేది మనకి 5 వస్తుంది సో ఆ నెంబర్ ఏదో తెలియదు కానీ ఆ నెంబర్ యొక్క యూనిట్ డిజిట్ అనేది మనకి 5 వచ్చేస్తుంది అప్పుడు ఏం చేస్తాం లాస్ట్ 3 డిజిట్స్ అనేది క్యాన్సిల్ చేస్తాం క్యాన్సిల్ చేసిన రిమైనింగ్ ఏముంది ఇక్కడ 42కి నియరెస్ట్గా పర్ఫెక్ట్ క్యూబ్ ఏది ఉందో చూసుకో నియరెస్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చేసి మనకి 3 ఉంటుంది 3³ అంటే 27 4³ తీసుకుంటే 64 అంటే దీనికంటే ఎక్కువ అవుతుంది ఎక్కువ మనం తీసుకోవచ్చు దానికంటే తక్కువ ఉండాలి కాబట్టి మనకి సో మనకు వచ్చేసి 3³ అంటే 35 యొక్క క్యూబ్ వచ్చేసి మనకి 42,875 సో దీని ప్లేస్లో మనకి ఏం రాసుకోవచ్చు 42,875 కాబట్టి ఇక్కడ ఏముంది డాట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్గా ఇదేమని రాసుకోవచ్చు అంటే 3.5³ సో 3.5³ అలాగే 8ని ఏమని రాసుకోవచ్చు 2³ లాగా రాసుకోవచ్చు సో ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ 3.5 అలాగే కింద డివైడెడ్ బై 2³ ఇది వచ్చేసి క్యూబ్ త్రూట్లో ఉంది ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3.5/2 అంటే 1.75 సో మనం ఇంతసేపు కనుక్కుంది రేడియస్ హైట్ కనుక్కోవడానికి మాత్రమే ఎక్స్ యొక్క వాల్యూ వచ్చేసింది ఎక్స్ యొక్క వాల్యూ ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి 2 × 1.75 ఎంత వస్తుంది 3.5 అవుతుంది అలాగే 3 × 1.75 5.25 అవుతుంది సో ఇంతసేపు కనుక్కుంది మనకి ఏంటంటే జస్ట్ రేడియస్ 3.5 ఇది రేషియోలో కాదు కంప్లీట్ రేడియస్ అలాగే హైట్ వచ్చేసి మనకి 5.25 ఒక సిలిండర్ యొక్క రేడియస్ తెలుసు హైట్ తెలుసు సో దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అయినా కనుక్కోవచ్చు మనం వాల్యూమ్ అయినా కనుక్కోవచ్చు సో ఇక్కడ వరకు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి సో ఇక్కడ చెప్పేస్తా చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్కి ఫార్ములా ఏంటిది 2πr × h+r టోటల్ సర్ఫేస్ ఏరియాకి సో మనకి ఇక్కడ సాల్వ్ చేస్తే 2 × π అంటే 22/7 ఇంటూ ఆర్ రేడియస్ ఎంత మనకి ఇక్కడ 3.5 ఇంటూ h+r హెచ్ అంటే మనకి ఎంత 5.25 ఆర్ అంటే 3.5 రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 8.75 వచ్చేస్తుంది సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా 3.5 1s 3.5 2s కట్ అవుతుంది ఈ టూ కట్ అయిపోతుంది సో ఫైనల్గా ఏమి మిగిలింది మనకి ఇక్కడ 22 × 8.75 సో మనకి 2 టైమ్స్ చేయండి 2 టైమ్స్ చేస్తే 2 8s 16 2 × 0.75 అంటే 1.5 అంటే 9 మనకి ఏమొస్తుంది ఇక్కడ 17.5 వస్తుంది మనకి ఇక్కడ 2 8s 16 2 × 0.75 అంటే 1.5 1.5 + 16 17.5 ఇదేంటిది 2 టైమ్స్ చేస్తే మనకి 20 టైమ్స్ చేసామనుకోండి ఇక్కడ ఏమవుతుంది ఈ డాట్ అనేది ఎగిరిపోతుంది 20 టైమ్స్ చేస్తే 175 వచ్చేస్తుంది
ఇంకా 2 times ఎక్స్ట్రా ఉంది. 2 times అంటే మనకి ఎంత, 1.75, సారీ 17.5. సో ఫైనల్ దీని యొక్క ఆన్సర్ 5.5 + 7 = 12, ఇక్కడ 1 వచ్చేస్తుంది 9. సో ఫైనల్గా దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి 192.5 cm². సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది మనకి. సో దీంట్లో ఇంకేమైనా షార్ట్ కట్ లేదా అని అనుకుంటే మీరు సింపుల్గా 7తో కానివ్వండి, 11తో కానివ్వండి చూసుకోండి, సరిపోతుంది. సో మనకి 7తో చేస్తే కట్ అవుతుందో ఒకసారి చూడండి. 192 పాయింట్ పక్కనే పెట్టేసి 7తో కట్ అవుతుందో చూడండి. 7 2 = 14, 5 మిగులుతుంది. 7 7 = 39 అంటే 3 మిగులుతుంది. 7 5 = ఎస్, 7తో కట్ అవుతుంది. ఇంకేమైనా ఆప్షన్ 7తో కట్ అవుతుంది, ఇది కూడా మనకి 7తో కట్ అవుతుంది. ఇది కూడా 7తో కట్ అవుతుంది. 7 2 = 14, ఇది కూడా 7తో కట్ అయిపోతుంది. సో ఇది చూసుకుంటే మనకి 7 1 = 4 వస్తుంది, 42. ఇక్కడ కూడా మనకి 7తో కట్ అయిపోతుంది. ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా మనకి 7తో కట్ అవుతున్నాయి. ఇప్పుడు 7తో కట్ అయినప్పుడు నెక్స్ట్ ఏం చెప్పాను, మనకి 11తో కట్ అవుతుందా లేదా చెక్ చేయాలని చెప్పాను. సో ఇక్కడ చూస్తే ఇది కూడా 11తో కట్ అవుతుంది మనకి. సో ఇది 11తో కట్ అవ్వదు. సో ఇది 11తో కట్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూస్తే 3, ఇదంత మనకి 14. సో ఇది కూడా మనకి 11తో కట్ అవుతుంది, ఎందుకంటే పాయింట్లో ఉంది కాబట్టి మనం చెప్పలేం కాబట్టి. సో ఇది కూడా మనకి 11తో కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇంటూ 2 times చేయండి. ఇంటూ 2 times చేస్తే మనకి ఎంత వస్తుంది, 385 వస్తుంది. 385, ఎందుకంటే పాయింట్లలో ఉన్న వాటికి మనకి డైరెక్ట్గా తీసుకోలేము, తీసుకోవచ్చు ఒకసారి. సో మనకి 385 ఇంటూ 2 చేసామనుకోండి, 385 వచ్చేస్తుంది మనకి. 190 × 2 అంటే మనకి 380. 2.5 × 2 అంటే మనకి దీన్ని 2తో మల్టిప్లై చేసిన ఏం ప్రాబ్లం ఉండదు, మనకి 11తో కట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ 11తో కట్ అయితే ఇంటూ ఏతో ఏ నెంబర్తో చేస్తే మనకి 11తో కట్ అయిపోతుంది. ఇప్పుడు 385 వచ్చేసి 3 + 5 అంతా 8 మనకి ఇక్కడ కూడా 8 ఉంది. సో ఇది కూడా 11తో మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ 11తో కట్ అయిపోతున్నాయి. సో 11తో కట్ అయిపోతుంది కాబట్టి సో మనం చెప్పలేము, కంప్లీట్గా చేయాల్సిందే మనకి. కంప్లీట్గా సొల్యూషన్ చేస్తేనే మీకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ కూడా సిలిండర్ సంబంధించిన క్వశ్చన్. ద హైట్ ఆఫ్ ఏ సిలిండర్ ఈస్ 2/3 ఆఫ్ ఇట్స్ డయామీటర్. ఇట్స్ వాల్యూమ్ ఈస్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్. స్పియర్ హూజ్ రేడియస్ ఈజ్ 4 cm. వాట్ ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇన్ cm² ఆఫ్ ద సిలిండర్. సో ఆప్షన్స్ వచ్చేసి 112/3π, 32π, 128/3π, 40π. ద హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ డయామీటర్. ఇట్స్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ హూజ్ రేడియస్ ఈజ్ 4 cm. వాట్ ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఇన్ cm². సో క్వశ్చన్లో ఏమిచ్చాడు, హైట్ ఆఫ్ ఎ సిలిండర్ హెచ్ ఈజ్ 2/3 ఆఫ్ ఇట్స్ డయామీటర్. దాని డయామీటర్ ఏముంటుంది మనకి 2r. కాకపోతే ఈ సిలిండర్ యొక్క డయామీటర్ ఏదైతే ఉంటుందో హైట్ వచ్చేసి 2/3 ఆఫ్ ఇట్స్ డయామీటర్. సో 2/3 ఆఫ్ ఇట్స్ డయామీటర్. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు, హైట్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 4r/3 అని చెప్పి అర్థం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్ ఏమిచ్చాడు మనకి, ఇట్స్ వాల్యూమ్ అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ అలాగే స్పియర్ యొక్క వాల్యూమ్ ఈక్వల్ అంటున్నాడు. సో మనకి సిలిండర్
అలాగే స్పియర్. సో సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటిది మనకి పై ఆర్ స్క్వేర్ హెచ్. అలాగే సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటిది మనకి ఇక్కడ 4/3 పై ఆర్ క్యూ. సో ఇక్కడ ఈ రెండు ఆర్ అనేవి ఈక్వల్ కాదు చూడండి. సో ఈ రెండు ఆర్ ఈక్వల్ కాదు, క్యాన్సిల్ చేయకండి. సిలిండర్ యొక్క రేడియస్ ఇది వచ్చేసి స్పియర్ యొక్క రేడియస్. అలాగే ఊజ్ రేడియస్ ఈజ్ 4 సెంటీమీటర్, అంటే ఊజ్ రేడియస్ అంటే మనకేంటి స్పియర్, స్పియర్ యొక్క రేడియస్ అనేది 4 సెంటీమీటర్స్ ఇచ్చేసాడు. అంటే 4/3, 4 సెంటీమీటర్స్ అంటే 4 క్యూబ్ అంటే 64. సో ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క ఏమని తెలుసా, మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ హెచ్ ఇచ్చాడు, హెచ్ ఉంది మనకి ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ ఒక కండిషన్ తెలుసుగా మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4r/3. సో దాని ప్లేస్లో పెట్టేయండి. సో ఆర్ స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది 4r/3. ఇది సిలిండర్ది కాబట్టి సిలిండర్ దగ్గర నేను రీప్లేస్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది, అలాగే 4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 64. సో ఫైనల్గా ఆర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 4 సెంటీమీటర్స్. అంటే సిలిండర్ యొక్క రేడియస్ కూడా మనకి 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో సిలిండర్ యొక్క రేడియస్ కూడా 4 సెంటీమీటర్స్ అవుతుంది. క్వశ్చన్ ఏమడుతున్నాడు, వాట్ ఈజ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఫార్ములా ఏంటి, 2πr ఇంటూ హైట్. 2 × π అంటే 22/7, ఇంటూ ఆర్ అంటే మనకి ఎంత వచ్చింది 4, ఇంటూ హైట్. హైట్ తెలియాలి అంటే మనకి రేడియస్ యొక్క వాల్యూ ఇక్కడ ప్లేస్ చేయండి. సో రేడియస్ యొక్క వాల్యూ ప్లేస్ చేస్తే 4 × r అంటే మనకి 4, అంటే 16/3. సో ఇది వచ్చేసి 16/3. సో మనకు అన్ని ఆప్షన్లు చూస్తే పై అలానే ఉంది, కానీ పై అలానే ఉంచేసేయండి. సో ఫైనల్గా చూడండి ఇక్కడ 2 × 4 = 8, 8 × 16. సో 8 × 16 ఏమవుతుంది, 128 అవుతుంది మనకి, 128/3π. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు ఆర్ అనేది క్యాన్సిల్ చేయకండి. కొన్ని కొన్ని నెంబర్స్లలో మనకి డిఫరెంట్గా రావడం అనేది, ఇక్కడ సేమ్ వచ్చింది కదా డైరెక్ట్గా ఇదే తీసుకుంటా అంటే మీకు కాదు. సో మనకి కొన్నిట్లో మనకి డిఫరెంట్ రావడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఒక ఈ వీడియోలో ఒక మనకి 4 to 5 క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. అలాగే ఈ వీడియోలో కంప్లీట్గా సంబంధించిన మనకి సిలిండర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేశాము. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనకి కోన్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.